అందరు ఎలా ఉన్నారు అండ్ ఇక్కడైతే ఒక లాంగ్ వీకెండ్ కి బయటకి వెళ్తున్నాం అనమాట ఇక్కడికి నార్త్ కరెళ్ళిన ర్యాలీ మూవ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా బీచ్ కి వెళ్ళలేదు ఈ ఇయర్ ఏ ఫస్ట్ టైమ్ అది అనుకోకుండా ఆఫ్ సడన్ స్టార్ట్ అయిపోయాం అనమాట ఈ వ్లాగ్లో మీరు మల్టిపుల్ థింగ్స్ చూడవచ్చు అండ్ మా ఇంట్లో మా బ్రేక్ఫాస్ట్ ఏరియా సెటప్ అండ్ మేము ఎలా చేంజ్ చేస్తున్నాం అదంతా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసా చాలా వరకు రీల్స్లో కూడా అడుగుతూ ఉన్నారు సో ఇక్కడ బీచ్కి స్టార్ట్ అయ్యే ముందు మాత్రం అది అసలు ప్లాన్ లేకుండా ఉండే బట్ వెదర్ చూసుకోలేదు మధ్యలో ఒక్క స్పాట్లో అయితే చాలా చాలా వర్షం పడింది అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళిన తర్వాత అక్కడైతే ఏం లేదు మంచిగా కాఫీ తాగుతూ కార్లో ఎంటర్టైనర్ అయిరా ఫుల్ సాంగ్స్ వాడుతూ ఉండే సో ఆ మొత్తం తను బాడినవన్నీ పెడితే అదే వీడియో మొత్తం అని చెప్పేసి కొంచెం ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట ఎంజాయ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కింద చెప్పండి అది మరి మీకు ఎలా అనిపించింది ఐరన్ చిన్నప్పటి నుండి ఫాలో అవుతున్న వాళ్ళు ఈ వీడియో పాస్ చేసి మరి నా కమెంట్స్లో అయితే చెప్పండి అండ్ ఇక్కడ మేము అనుకోకుండా బీచ్కి అయితే వెళ్తున్నాం కదా సో ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది అనగా చాలా చాలా వర్షం పడింది అండ్ కార్స్ అన్ని స్లోగా వెళ్ళడం అనమాట ఇంకా ఇంత వర్షంలో అవసరమా ఇంకా వెళ్ళిన తర్వాత కూడా వర్షమే ఉంటే వేస్ట్ అయిపోతుంది అని అనుకున్నాం బట్ లక్కీగా అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఏం వర్షం లేదు ఇక్కడ ఒక్కటే కొంచెం భయమేసింది అనమాట ఏంటి ఇలా ఉంది వెదర్ వెదర్ చూసుకోకుండా స్టార్ట్ అయిపోయాము అని చెప్పేసి బట్ అదేంటో ఒక్కసారి బటన్ నొక్కినట్టుగా కొద్ది ప్లే కొద్దిసేపు అయిన తర్వాత ఆగిపోయింది అనమాట అండ్ ఇక్కడ లైట్గా మళ్ళీ రీచ్ అయిన తర్వాత చినుకులు పడుతున్నాయి అప్పుడే బట్ ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్లో తగ్గిపోయింది కిడ్స్ ఇద్దరైతే ముగ్గురు త్రీ ఫ్యామిలీస్ వెళ్ళాము సేమ్ ఏజ్ కిడ్స్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎయిట్ థర్టీ నైన్ వరకు ఇంకా లైటింగ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫర్ కిడ్స్ అని చెప్పొచ్చు కిడ్స్ ఇంకా ఆ శాండ్లో ఆడుకొని ఆడుకొని అప్పుడు డిన్నర్ అట్లా అయితే స్టార్ట్ అయిపోయాము ఈ బీచ్ వచ్చేసి క్యారలినా బీచ్ మేము నార్త్ కరలినా మూవ్ అయిన తర్వాత ఎప్పుడు వద్దాం అనుకున్నా కానీ బీచ్కి మాత్రం ప్లాన్ సక్సెస్ అవ్వలేదని చెప్పొచ్చు విల్మింగ్టన్ క్యారలినా బీచ్ ఇవన్నీ ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మంచిగా నీట్గా ఉందనమాట నేను నార్మల్గా ఉంటుందిలే అని అనుకున్నా చాలా నచ్చింది ఇంకా కాసేపు ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట బట్ ఈ వీకెండ్ ఇంట్లో చాలా వరకు సర్దుకునేవి అదంతా ప్లాన్ ఉండే బట్ ఒక్క రోజు అట్లా అవుటింగ్ వస్తే మాత్రం చాలా రిలాక్సేషన్ అంతా బాగుంటుంది అనమాట ఒకసారి రిఫ్రెష్ అయినట్టుగా మళ్ళీ యాజ్ యూజువల్ మనకి ఇంట్లో ఉండేదే కదా సెటప్ కానీ లేదంటే ఆర్గనైజింగ్ క్లీనింగ్ ఏదో ఒకటి ఉంటుంది మనకు కంప్లీట్గా ఆర్గనైజింగ్ అండ్ క్లీన్ క్లీనింగ్ రెగ్యులర్గా ఉండేదే కానీ ఆర్గనైజింగ్ ఒక్కసారి అయిపోతే ఇంకా మనకు పెద్ద పనులు అయిపోతాయి ఇంట్లో అనమాట ఐరా బీచ్ సౌండ్ కి మాత్రం లోపలికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఇది సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ అవ్వడం అండ్ ఇంట్లో ఇంకా నెక్స్ట్ డే ఏం చేసామో అవన్నీ వీడియోలో ఇంక్లూడ్ అనమాట ఇప్పుడే ఇప్పుడే సోమసాల్ నేర్చుకుంటుంది అనమాట ఇంకా ప్రాపర్గా రాలేదు కానీ ఇంకా మనకి ఎక్కడ స్ప్రీ ఫ్రీ స్పేస్ ఉంటే అక్కడ అండ్ ఇంట్లో అయితే కొన్ని పికిల్స్ తెప్పించుకున్నాను ఎవ్రీ సిక్స్ మంత్స్కి అట్లా అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పికిల్స్ ఏం లేవు వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు తీసుకొచ్చారు ఇవి కింగ్స్ ప్రీమియం పికిల్స్ ఎప్పుడు వీళ్ళవి ట్రై చేయలేదు అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రాన్స్ మటన్ చికెన్ వాటితో పాటు నాకు స్పెషల్గా నచ్చినవైతే వెజ్లో కొత్తిమీర పికిల్ అని అలా రకరకాలుగా పంపించారు నాకు చాలా చాలా నచ్చింది టూ త్రీ డేస్లో అయిపోయింది కొత్తిమీర పికిల్ అనమాట ఇది చిన్న చిన్న మనకు బాక్స్లలో కూడా ప్యాక్ చేసి పంపించారు డైరెక్ట్ అందులోనే అయిపోయే వరకు అదే యూజ్ చేశాం ఇంకా కొన్ని ఏంటంటే నేను గ్లాస్ చార్స్ ఉంటాయి కదా సో అవి నేను క్లీన్ చేసి పెట్టుకుంటా ఇట్లానే ఎప్పుడైనా పికిల్స్ వేసుకోవడానికి యూస్ అవుతుందని చెప్పేసి ఇన్ కేస్ ఎప్పుడైనా ప్లాస్టిక్ బాగున్నాయి అని పెట్టినా కానీ నరేష్ అస్సలు ఉంచాడు పడేస్తాడు నేను చూడనప్పుడు అండ్ వీటికి లేబుల్స్ ఏంటంటే వీళ్ళు ప్యాకింగ్లో పంపించారు కదా ఆ లేబుల్స్ తీసి వేసాను చాలా మంచిగా అనిపించింది ఒక పని తగ్గింది లేబుల్స్ క్లియర్గా ఉన్నాయి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది అండ్ చిన్న చిన్న బాక్సెస్లో వచ్చినవి అయితే ఇంకా డైరెక్ట్ మనం ఎందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఓపెన్ చేసిన తర్వాత చాలా నచ్చింది వీళ్ళ సర్వీస్ కూడా అండ్ మనకు ఇంకేమైనా వెరైటీ స్పెషల్స్ కావాలంటే కూడా వాళ్ళు మనకు చేసి పంపిస్తారు వాళ్ళ డీటెయిల్స్ ఈ వీడియో కింద యాడ్ చేస్తాను చాలా రోజులు అయింది పెట్టాలి పెట్టాలి అనుకుంటూనే పెట్టట్లేదు నేను ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మందికి రికమెండ్ చేస్తున్నాయి ఇక్కడ తీసుకోండి అని అని అండ్ ఫైనల్లీ కిచెన్లో పెండెంట్ లైట్స్ అనమాట ఏవి పెట్టాలా ఏవి పెట్టాలా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ వెతికి వెతికి ఫైనల్లీ చేంజ్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ అయిన దొరికిందనమాట నరేష్కి అండ్ ఇంట్లో ఆల్మోస్ట్ అన్నీ నేచురల్ వుడ్ రిలేటెడ్వే పెట్టడం అయింది ఇంకా వాటికి మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి ఇలాంటివి సెలెక్ట్ చేశాడనమాట ఇవి ఎక్కడి నుండి ఎవరివి స్పాన్సర్ కాదు మాకు నచ్చి మేము తీసుకున్నావే మీకు రియల్గా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మాత్రం మేము ఎక్కడ తీసుకున్నామో డీటెయిల్స్ అయితే ఇస్తాను అండ్ కొంచెం ప్రైజీగా ఉన్నాయి క్వాలిటీ కూడా అంతే బాగుందనమాట దీన్ని వైర్ చూసారంటే మనకు బ్యా అదే థ్రెడ్ లాగా వచ్చింది కదా సో కొన్నిటికి మనకు చైన్ లాగా వస్తుంది అలా చైన్ లాగా వస్తే దీనికి అంత లుక్ వచ్చేది కాదేమో నాకైతే చాలా నచ్చింది ఇది మనకు ఇండియాలో మనకు ఆ బొంతల టైప్ ఉంటుంది కదా ఆ టైపు థ్రెడ్ అనమాట చాలా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కంప్లీట్గా మీకు ఇప్పుడు హాల్లో అబ్జర్వ్ చేశారంటే అన్ని వుడ్ రిలేటెడ్వే ఉంటాయి అన్నమాట మొత్తం అందుకని వుడ్ ట్రే వుడ్వి లైట్స్ స్టాండ్స్ ప్లాంట్స్టాండ్స్ ఆల్మోస్ట్ అన్ని ఇంకా మీరు అబ్జర్వ్ చేశారంటే మళ్ళీ ఒకసారి హాల్ అవన్నీ క్లియర్గా చూపిస్తాను కానీ కిచెన్లో అయితే ఇవి వామ్ ఫీలింగ్ అండ్ వింటేజ్ లుక్ వచ్చేలాగా ఇవి తీసుకున్నాం ఇవి తను ఎక్కడో రెస్టారెంట్లో చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యి అలా అనుకున్నాడంట అండ్ లక్కీగా ఇంట్లో కూడా వుడెన్ థీమ్ లాంటివే పెట్టడం అయింది కాబట్టి వాటికి ఇవి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నాం అండ్ లైట్స్ మాత్రం వైట్ లైట్స్ ఎక్కడైనా మేము మార్చేవాళ్ళం బట్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత కాజీ ఫీలింగ్ రావడానికి అసలు ఏ లైట్స్ మార్చి లేదనమాట ఆ వామ్ ఫీలింగ్ రావడానికి కొంచెం ఆరెంజెస్ ఇలాంటి వాటికైతే మనకు ఆరెంజ్ లైట్స్ పెడితేనే కొంచెం బాగుంటది ఇందులో వైట్ లైట్స్ అంత సెట్ కావన్నమాట చాలా మంది ఇంట్లోకి ఎవ్వరు వస్తే వాళ్ళు ఈజీగా థీమ్ అంతా ఓ మీది ఉడెన్ థీమ్ భలే ఉంది అని అని ఐడెంటిఫై చేస్తున్నారు మనకట్లా వెంటనే రాగానే చెప్తే ఒక ఫీలింగ్ ఉంటది కదా ఓ గుర్తుపట్టారు అని చెప్పేసి ఫైనల్గా ఈ కిచెన్ లైట్స్ మార్చడం అంత ఈజీ ఏం అవ్వలేదు ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే కన్నా ఎక్కువే పట్టింది సింపుల్గా మీకు అలా అయితే షేర్ చేశాను కానీ సో ఇంకా ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ ఏరియా ఈ ఏరియాలో పెద్ద డైనింగ్ టేబుల్ ఉండే అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అది తీసేసి మెయిన్ ఫ్రంట్ డైనింగ్ మెయిన్ డైనింగ్ ఏరియాలో వేసేసాము జస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్ ఏరియా కదా సో బ్రేక్ఫాస్ట్ ఏరియానే క్రియేట్ చేద్దామని చెప్పేసి చిన్న ఒక రౌండ్ టేబుల్ తీసుకున్నాం దానికి మ్యాట్ వచ్చేసి జ్యూ టైప్ తీసుకున్నాం అనమాట అంతా థీమ్ కి సెట్ అవుతుంది కదా అని చెప్పేసి బట్ ఈ రౌండ్ది ఏంటంటే మెయింటెనెన్స్ అంత ఈజీ కాదు థ్రెడ్స్ పైకి వస్తూ ఉంటే గుచ్చుకున్న ఫీలింగ్ వస్తుంది అండ్ రోబో కూడా వచ్చినప్పుడు ఎక్కువ థ్రెడ్స్ ఇంకా వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట సో ఇది తీసేసి నార్మల్ది వేద్దామని అనుకుంటున్నాము అండ్ ఒకటే హాల్లో టూ టైప్స్ ఆఫ్ మ్యాట్స్ అట్లా వేస్తే అంత బాగోదేమో అని చెప్పేసి ఆల్రెడీ సోఫా దగ్గర ఉంటుంది కదా అలాంటిదే చిన్న సైజ్ తీసుకున్నాం అనమాట దీని గురించి కూడా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఇది వచ్చేసి కాస్కోలో అండ్ ఎక్కువ మనకు ఫ్యాక్స్ టైప్ ఫర్ ఉంటుంది కదా ఆ ఫర్ టైప్ మేము వేయము ఎందుకంటే ఇంతకుముందు టౌన్ హోమ్ లో అదే వాళ్ళము ఫర్ టైప్ అందులో ఫుడ్ బడ్డ కానీ ఆ థ్రెడ్స్ అంతా బయటకు వచ్చేది కానీ ఫుడ్ మాత్రం లోపల అట్లనే ఉండేది ఇదైతే లుక్ వైజ్ బాగుంది న్యూట్రల్గా ఉంది కలర్ వచ్చేసి అండ్ క్లీనింగ్ కూడా ఈజీ అండ్ చాలా చాలా నచ్చింది మ్యాట్ ఇది నచ్చి ఇంకా దీంట్లోనే చిన్న సైజ్ తీసుకున్నాము ఇంక ఇంట్లో కూడా వేరే వేరే ప్లేసెస్లో రిక్వైర్మెంట్ ఉంది సో వేరే దగ్గర కూడా పనికి వస్తుంది ఇక్కడైతే ఫస్ట్ ట్రై చేద్దామని బ్రేక్ఫాస్ట్ ఏరియాలో చూస్తున్నాం యాక్చువల్ గా రౌండ్ టేబుల్ కి స్క్వేర్ వేయొచ్చలేదా అని నాకు ఉండే ఎక్కువ డౌట్ బట్ చాలా వాటిలలో గూగుల్ పిక్స్ అట్లా చూస్తే మాత్రము రౌండ్ వాటికి రౌండ్ చాలా తక్కువే వేసారు స్క్వేరే వేశారు అనమాట అండ్ ఇది అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏరియా ఉంది కదా ఆ ప్లేస్ కి పర్ఫెక్ట్ సైజ్ దొరికింది అనమాట అండ్ పక్కన ప్యాటియో సైడ్ వెళ్ళడానికి అక్కడ కొంచెం స్పేస్ అలా వదిలితేనే బాగుంటది మొత్తం వేసిన లుక్ ఉండదు అనమాట అండ్ ఇక్కడ మనకి ఫర్నిచర్ అంతా వచ్చేసి రౌండ్ టేబుల్ వచ్చేసి వేఫేర్లో లో తీసుకున్నాము అండ్ చైర్స్ వచ్చేసి వేరే వెబ్సైట్ లో తీసుకున్నాం అనమాట ఈ వీడియోలో ఏ ఒక్కటి కూడా స్పాన్సర్ కాదు అండ్ ఇక్కడ కూడా మనకు పెన్ అండ్ లైట్ కి ఇవ్వలేదు బిల్డర్స్ బట్ ప్రొవిషన్ ఉందనమాట సో నరేష్ ఇది ఆర్డర్ చేస్తాడు స్టెప్స్ టైప్ ఉంది అండ్ కొంచెం ట్రెడిషనల్ గా లుక్ ఉంది అని చెప్పేసి బట్ నాకైతే ఇది స్టార్ట్ చేసినప్పటి నుండి వద్దు నాకు ఇది అసలు షేపే నచ్చలేదు అస్సలు నచ్చలేదని చెప్తూనే ఉన్నా నరేష్కి అసలు వినట్లేదు ఎట్లా ఆర్డర్ పెట్టాం కదా ట్రై చేసి చూద్దామని చెప్పేసి పెడుతున్నాడు అండ్ ఆ వైర్ ప్లేస్ లో కూడా అంత ఇట్లా మనకు చైన్ టైప్ వచ్చింది ఇందాక మీకు హైలాండ్ దగ్గర వేసినవైతే కొంచెం అది జ్యూట్ థ్రెడ్ లాగా ఉంది కదా అది బాగుండే సో నాకు ఇది ఎందుకో వైర్గా అనిపిస్తుంది అండ్ అస్సలు ఎందుకో నచ్చనే నచ్చట్లేదు అనమాట ఎవరు వచ్చినా బాగుందని అయితే చెప్తున్నారు మేము ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు చెప్తుంటే విన్ చూస్తున్నాము బాగుందా లేదా అని రివ్యూస్ లాగా తీసుకుంటున్నాము స్టిల్ నేను అసలు ఉంచొద్దు ఇది కంపల్సరీ రిటర్న్ ఇవ్వాలి అని చెప్తున్నాను అనమాట నరేష్కి అండ్ ఇవి ఏ వెబ్సైట్లో తీసుకున్నారో నాకు ఐడియా లేదు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ లింక్స్ అయితే అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ ఫైనల్లీ వేరే షేప్ పెడదామని చెప్పేసి ఇలా బీన్ షేప్ లో ఉండేది అనమాట ఇది కొన్నిట్లలో చూసా అమెజాన్ లో ఇక్కడ ఉన్నాయి సో ఇది ఇవన్నీ ఒకే దగ్గర తీసుకున్నాడు నరేష్ అయితే ఇందాక పెట్టిన ఆ త్రీ వాటికి కూడా కొంచెం సింక్ అవుతుంది నాకు ఎందుకు ఆ స్టెప్స్ అంతగా నచ్చలేదు అనమాట ఫైనల్లీ ఇది కొంచెం పెద్ద సైజు ఇది కొంచెం ప్రైజీగా ఉన్నా కానీ లుక్ మాత్రం చాలా చాలా బాగుందనమాట మళ్ళీ సేమ్ ఇదంతా తీయడం పెట్టడం మాత్రము టైం టేకింగ్ అనమాట చాలా టైం టైమ్ ఓపికతో చేసుకోవాలి అండ్ లేదు అనంటే బయట వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఫిక్స్ చేయడానికి దొరుకుతారు అనమాట సో ఇది మనకు ఇది సేమ్ ఇందాక పెట్టిన లైట్స్ కి ఆ త్రీ చిన్న లైట్స్ కి సెట్ అయిపోయింది చైన్ కాకుండా ఇలా వచ్చింది అనమాట జ్యూట్ వైర్ లాంటిది ఫైనల్లీ నాకు నచ్చింది ఆర్డర్ చేయించాను సో ఎవ్వరు వచ్చినా కానీ ఇప్పుడు ఇంకా ఇంకా బాగుందని చెప్తున్నారనమాట అండ్ ఇది మొత్తం హాల్ మొత్తం ఒక ఈ న్యూట్రల్ కలర్స్ తో వుడెన్ థీమ్తో అండ్ గ్రీనరీతో అలా పెట్టడం వల్ల చాలా మందికి రాగానే బాగా నచ్చింది అండ్ ఇక్కడ ఆరెంజ్ లైట్స్ ఉన్నాయి కదా దీంట్లో ఒక్కటే వచ్చింది అనమాట లైట్ సో ఎందుకో లైటింగ్ కొంచెం తక్కువే ఉంది అనిపించింది ఎప్పుడైనా మనము ఇది ఒక్కటే లైట్ తో ఫుడ్ తినాలి డిన్నర్ చేయాలి అని అనుకుంటే మాత్రము ఇదంతా సరిపోదు అని అని చెప్పేసి మనకు ఈ లైట్స్ ఎక్కువ పెట్టుకోవడానికి దొరుకుతుంది అనమాట సో అలాంటిది ఒకటి పెట్టేసి త్రీ టు ఫోర్ ఫోర్ లైట్స్ కానీ ఇంకా మోర్ దాన్ ఫైవ్ లైట్స్ కూడా యాడ్ చేసుకునేలాగా మనకు దొరుకుతుంది సో మనకు అలాంటివి చేంజ్ చేస్తానని నరేష్ చెప్తున్నాడు అనమాట సో ఫైనల్లీ అది కూడా ఫిక్స్ చేసేసి ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ ఏరియా అయితే సెట్ అయిపోయింది దానిపైన మనకి ఫ్లవర్ వేజ్ ఇవన్నీ ఐ థింక్ టార్గెట్లో తీసుకున్నాం అనుకుంటా సో అవి ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తూ ఉంటా ఒకవేళ ఇక్కడ ఈ వీడియో కింద మిస్ అయితే మాత్రము మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద అయితే కామెంట్ లో చెప్పండి బ్రేక్ఫాస్ట్ ఏరియా సెటప్ ఆయన కిచెన్ దగ్గర ఆయన కిచెన్ ఎలా సర్దుకున్నానో చూపిస్తా తర్వాత ఇది ఓవరాల్గా సింపుల్గా కిచెన్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏరియా అండ్ హాల్ టీవీ దగ్గర ఇదంతా ఇంకా కొన్ని కొన్ని అరేంజ్ చేసే ఉన్నాయి ఫైనల్గా వాల్ డెకరే అంతా అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను గ్రీనరీ యాడ్ అవ్వడం వల్ల ఇంకా ఇంకా నాకు నాకు ఇష్టం గ్రీనరీ ఎక్కువ ఉంటే మీకు ఎలా అనిపించింది వీడియో కింద చెప్పండి సీయున్ ద నెక్స్ట్ వీడియో బాయ్